అమ్మకి అన్నం పెట్టనోడంట చిన్నమ్మకి బంగారు గాజులు చేపిస్తానడని వెనకటికి ఒక సామెత ఉంది. నేను గత 10 రోజుల నుంచి 2014 పునర్విభజన చట్టంలో పొందుపరిచిన బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, ఎయిమ్స్, 4000 మెగావాట్ల ఎన్టీపీసీ ద్వారా పవర్ ప్రాజెక్ట్స్, వీటన్నిటి కోసం జంతర్ మంతర్ దగ్గర ఉద్యమం చేద్దాం, దీక్ష చేద్దాం రా అని పిలిచిన రాలే. ఇది పక్కన పెట్టండి. సోమవారం, మంగళవారం, బుధవారం 3 రోజులు పార్లమెంట్ జరిగింది. 3 రోజులు పెరిగిన పెట్రోలియం, డీజిల్, గ్యాస్ ధరలకు, రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పార్లమెంటు స్తంభించి మేము స్తంభింపజేసి కొట్లాడి సభను జరగనీయకుండా మోడీ మెడల్ ఉంచడానికి మేము కొట్లాడుతుంటే ఒక్క టీఆర్ఎస్ ఎంపీ కూడా పార్లమెంటుకు రాలే. 100కి 100% గైరాజరైంది. 100కి 100% గైరాజరయ్యేటోడు అంటే మోడీ మీద యుద్ధం చేస్తాడంట. ఇక ఈ బోడీ చెప్పే మాటలు మనం నమ్మాలంట. ఇవన్నీ కూడా ఈ శాసనమండలి ఎన్నికలలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వాళ్ళని మభ్యపెట్టడానికి ఓట్ల కోసం కేటీఆర్ ఆడుతున్న నాటకము. ఏది రేపు పొద్దున బొమ్మని చూద్దాం. ఈ 14 తారీఖు ఓట్లు ఉన్నాయి కదా, ఇంతకంటే ముందరనే వైజాగ్ పోయిరామని కేటీఆర్ను అట్లే అమరావతికి పిలిచింది కదా, అమరావతికి కూడా పోయిరామని. అంటే ఈడ ఎలగబెట్టాల్సింది ఎలగబెట్టకుండా ఈయన ఆడపోయి అలికి సున్నం వేసి సాంపిజల్లి ముగ్గులేస్తాడట పోయి వాళ్ళ ముందర. కనీసం అన్నం తింటున్నప్పుడు మినిమం జ్ఞానం అని ఉండాలి ఇట్లాంటి మాటలు మాట్లాడేటప్పుడు. నీకు ఇచ్చిన పరిశ్రమలు నీ చేతగానితనం వల్ల మూతబడ్డది, ఐటీఐఆర్ కారిడారు నీ చేతగానితనం వల్ల మూసేసినామని చెప్పి 2018లో నీ ఎంపీకే సమాధానం ఇచ్చారు. నీ పార్లమెంట్ సభ్యుడు, మెదక్ జిల్లా సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డికి స్పష్టంగా 2018లోనే సమాధానం ఇచ్చారు. 2018 నుంచి 2021 వరకు ఇంట్లో వండుకొని ఇయాల లేచి పెడబొబ్బలు పెడుతుడు. దొంగలు వాటి 6 నెలలకు కుక్కలు మొరిగినాయని, ఇయాల కొత్తగా మొరిగేదేంది టీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పటికైనా నేను అడుగుతున్న, సోమవారం నుంచి పార్లమెంట్ ఉంది, కేటీఆర్ గారికి నేను సూటిగా సవాలు విసురుతున్నా, పునర్విభజన చట్టంతో పాటు జాతీయ సాగునీటి ప్రాజెక్టు కాళేశ్వరం లేదా పలమూరు రంగారెడ్డి జాతీయ ప్రాజెక్ట్ కోసం, ఐటీఐఆర్ కారిడార్ కోసం, బయ్యారం ఉక్కు కర్మాగారం కోసం, కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం, గిరిజన యూనివర్సిటీ కోసం, ఎయిమ్స్ కోసం, 4000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు కోసం జంతర్ మంతర్లో ఆమరణ నిరాదీక్ష చేద్దాము. వీటిని సాధ్యుడో వీటిని సాధించుకునడో తేల్చుకుందాం రా కేటీఆర్. అన్ని ఏర్పాట్లు నేనే చేస్తా, కానీ నువ్వు చేతులు ఊపుకుంటారా వచ్చాడు కూర్చోనికి. అందరినీ అక్కడ మొత్తం వ్యవస్థలు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది. మేము సిద్ధంగా ఉన్నాము మోడీతో యుద్ధం చేయడానికి. నీ ప్రకటనలు నిజమైతే రేపు సోమవారం నుంచి మొదలు పెడదాం రా, సచ్చుడా సాధించుడా తేలుద్దాం కేంద్ర ప్రభుత్వం మీద. ఉత్తర కుమారుల్లాగా ఉపన్యాసాలు ఇచ్చి ఊపుకుంటూ పోతే కుదరదు కేటీఆర్. నువ్వు ఇట్లాంటి మాటలు ఇక చాలు చూసిర్రు. ఇప్పటికే ప్రజలు నీ వ్యవహారం వరదలు వచ్చినప్పుడు చూసిర్రు, బురదలు మునిగిపోయినప్పుడు చూసిర్రు, కరోనా వచ్చినప్పుడు చూసిర్రు నీ కథలన్నీ.